Hi friends, welcome back to our channel. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ పక్షాలు పోలేలు పప్పు పోలేలు బొబ్బట్లు అని కూడా అంటారు. ఈ భక్షాలని రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూద్దాం. భక్షాలని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్ గా చేస్తారు. మరి ఈ భక్షాలని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 3 కప్పుల శనగపప్పుని క్లీన్ గా కడిగి 3 కప్పులకి 9 కప్పుల వాటర్ వేసుకుని 1 టీ స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. 3 కప్పుల పప్పు తీసుకుంటున్నాను కాబట్టి 3 కప్పుల పంచదార కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ సోంపు 5 ఇలాచీలు 1 చిన్న సైజ్ జాజికాయ 1 అల్లం ముక్క అల్లం ముక్కని క్లీన్ గా కడిగి పీల్ ఆఫ్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మిగతా దినుసులన్నీ ఇలా మిక్సీ జార్ లో వేసుకుని ఫైన్ పౌడర్ గా చేసుకోవాలి. ఆ పౌడర్ ని పక్కన ఉంచుకుని పిండి కలుపుకుందాం. ఇప్పుడు పిండి కలుపుకోవడానికి నేనైతే గోధుమ పిండిని వాడుతున్నాను. మైదా పిండిని కూడా వాడుకోవచ్చు కానీ మైదా పిండి హెల్త్ కంత మంచి కాదు కాబట్టి గోధుమ పిండిని కలుపుకుంటున్నాను. ఇలా ఫస్ట్ చపాతీ ముద్దలా కలుపుకొని అరగంట పాటు నాననిచ్చి మళ్ళీ వాటర్ వేసుకొని బాగా మెత్తటి పిండిలా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటూ ఆయిల్ వేసుకుంటూ ఒక 10 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండిని ఎంత స్మూత్ గా కలిపితే భక్షాలు అంత బాగుస్తాయి. పిండి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. పిండిని ఇప్పుడు ఒక బౌల్ లోకి వేసేసుకుందాము. 3 విజిల్స్ వచ్చాయండి. ఫస్ట్ ఎయిర్ తీసేసి క్యాప్ ఓపెన్ చేసుకుందాము. 3 విజిల్స్ రాగానే కంపల్సరీ క్యాప్ ఓపెన్ చేసుకోవాలి, లేదంటే పప్పు ఎక్కువగా అడుగుతుంది. పప్పు ఉడికిపోయింది కాబట్టి ఈ కట్టునంతా మనం డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఈ పప్పును డ్రైన్ చేసుకుంటే వచ్చిన కట్టుతో మనం నెక్స్ట్ వీడియోలో కట్టుచారు చేసుకుందాము. కట్టుచారు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కట్టుచారుని నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇప్పుడు ఈ కట్టంతా వచ్చింది కదా, ఆ పప్పుని మళ్ళీ ఇందాక ఉడికించుకున్న కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం కొలిచిపెట్టుకున్న షుగర్ని అందులోకి వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఉడికించుకుంటే ఇలా షుగర్ అంతా సిరప్లా మారుతుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు చల్లారనిచ్చి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఈ పూర్ణం కొంచెం పొడి పొడిగా అనిపిస్తే ఒక 2 టీ స్పూన్ల వాటర్ని స్ప్రింకిల్ చేసుకుని మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మెత్తగా వస్తుంది. ఇప్పుడు మన భక్షాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక స్టీల్ ప్లేట్ని బోర్లించి దానిపైన ఒక ఇలా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ని వేసుకోవాలి. దానికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఉంచుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజులో పిండిని తీసుకుని ఆ పిండిని కొంచెం వెడల్పుగా చేసుకుని దానికంటే డబుల్ క్వాంటిటీలో పూర్ణాన్ని తీసుకుని ఉల్లిని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మనం చేత్తో ఇలా అనడం వల్ల లోపలున్న పూర్ణమంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఈ కవర్ పైన ఆ ఉల్లిని పెట్టుకుని ఇంకొంచెం నెయ్యిని అప్లై చేసుకుని ఈ భక్షం పైన కూడా కవర్ పెట్టుకుని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఈజీగా భక్షాలని ఎవరైనా చేసుకోవచ్చు. భక్షాలు రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు భక్షం రెడీ అయిందండి. స్టవ్ పైన పెనం పెట్టి కాస్త వేడి అవనిచ్చి దానిపైన కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా భక్షాన్ని వేసుకుని నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలి. భక్షాన్ని ఎక్కువగా తిప్పకూడదు. మనం పెనం పైన వేయగానే కింది వైపున కాలుతుంది కదా, ఆ తర్వాత తిప్పుకుని రెండో వైపున కూడా కాల్చుకుని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని తీసేసుకోవాలి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ భక్షాలని ఈజీగా చేసుకోవచ్చు. ఉగాది ఇలాంటి ఫెస్టివల్స్, పెద్ద పెద్ద ఫెస్టివల్స్ వచ్చినప్పుడు భక్షాలని నైవేద్యంగా దేవుడికి సమర్పించవచ్చు. ఇప్పుడు మనం ఇంకో భక్షాన్ని కూడా సేమ్ ఈ విధంగానే తయారు చేసుకుంటాము. ఉగాది అనే కాకుండా దసరా, దీపావళి, శివరాత్రి అలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కూడా ఈ భక్షాలని చేసి దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇది కూడా రెడీ అయింది కాబట్టి పెనం పైన నెయ్యి వేసుకుని దీన్ని కూడా కాల్చుకుందాము.
ఈ భక్ష్యాలని మనం ఇంకొక ఈజీ వేలో కూడా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ భక్ష్యం కూడా కాలింది కాబట్టి దీన్ని ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇంకో రకం అన్నాను కదా, ఇలాంటి చపాతీ పీట తీసుకుని దానిపైన న్యూస్ పేపర్ వేసుకుని ఇలా ఆ న్యూస్ పేపర్ పైన కర్చీఫ్ వేసుకుని ఇలా పీటని తిరిగేసుకుని ఈ కర్చీఫ్ని టైట్గా ముడేసుకోవాలి. ఎక్కడ మడతలు లేకుండా చూసుకోవాలి. ఈ పీట పైన కూడా మనం భక్ష్యాలని చేసుకోవచ్చు. ఈ ఉల్లిల్ని అయితే సేమ్ ఇంతకు ముందు చేసుకున్నట్టే చేసుకోవాలి, కానీ వీటికి నెయ్యి అప్లై చేయకుండా పొడి పిండిలో డిప్ చేసుకుని చపాతీ కర్రతో చేసుకోవాల్సి ఉంటుంది. పొడి పిండిలో డిప్ చేసుకున్నాక ఈ ఉల్లిని ఇలా అనడం వల్ల లోపల ఉన్న స్టఫింగ్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇలా పీటపైన పొడి పిండిని స్ప్రింకిల్ చేసుకుని ఈ భక్ష్యాన్ని పెట్టుకుని ఇలా చపాతీ కర్రతో భక్ష్యాన్ని చేసుకోవాలి. కర్రని మధ్యలో నుండి అటు ఇటు అంటూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, మధ్యలో నుండి ఇలా బేలించుకోవాలి. ఇలా మధ్యలో నుండి బేలించుకోవడం వల్ల పూల నిండా పూర్ణం స్ప్రెడ్ అవుతుంది, లేదంటే అంచుల్లోకి పూర్ణం రాదు. దీన్ని కూడా ఇంతకుముందులాగానే కాల్చుకోవాలి. మనం పిండి వేస్ట్ చేసుకున్నాం కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది ఇది కాలడానికి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా రెడీ అయింది కాబట్టి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము. ఇలాగే పిండితో ఇంకో బొబ్బట్టును కూడా చేసుకొని చూద్దాము. ఇలా ఉల్లిని ప్రిపేర్ చేసుకున్నాక దీన్ని కూడా సేమ్ ఇంతకుముందులాగానే చేసుకోవాలి. ఈ భక్ష్యాలని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో స్టైల్లో చేస్తూ ఉంటారండి. ఈ భక్ష్యాలని మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు, కానీ బెల్లం వేసుకోవడం వల్ల మనకు అంత టేస్ట్ రావు, పంచదారతోనే టేస్ట్ బాగా వస్తాయి. మనం ఇందాక కుక్కర్లో ఉడికిన పప్పుతో పాటు పంచదారను వేసి ఉడికించుకున్నాం కదా, అలా ఉడికించుకోకుండా డైరెక్ట్గా పప్పులో కలిపి అలాగే కూడా మిక్సీ వేసుకొని చేసుకోవచ్చు, కానీ అలా ఉడికించుకోవడం వల్ల టేస్ట్ డబుల్ వస్తుందండి. అలాగే ఎక్కువ రోజులు భక్ష్యాలు నిలువ ఉంటాయి, ఒక 4 నుండి 6 రోజుల వరకు నిలువ ఉంటాయి. మనం ఉడికించుకోకుండా చేసుకుంటే ఒక 2 రోజుల పాటే నిలువ ఉంటాయి. ఓకేనండి, మన భక్ష్యాలు రెడీ అయిపోయినాయి. మనం ఎంతో ఈజీగా 2 రకాలుగా భక్ష్యాలని చేయడం చూసాం కదా, మరి మీరు కూడా ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఏ రకంగా భక్ష్యాలు చేసుకోవడం ఈజీ అయిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.